హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఇంకొక కొత్త డిజైన్ నేర్చుకుందాము. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఫ్యాబ్రిక్ అండి. టూ కలర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను, అవి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలరు. ఇది వచ్చేసి వీటితో మనం ఫ్లవర్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి క్లాత్ని. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత 2.5 సెంటీమీటర్స్ తీసుకోండి. సెంటీమీటర్స్ కదా, 2.5 ఇంచెస్ తీసుకోండి. 2.5 ఇక్కడ వరకు కట్ చేయండి. ఇలా లైన్ ఇలా 2.5 2.5 వచ్చేలాగా స్క్వేర్ షేప్స్ చేసి పెట్టుకోండి. అలా చేసి పెట్టుకున్నది ఒక 5 తీసుకుందాం. ఫైవ్ తీసుకున్న తర్వాత ఒక నీడిల్ తీసుకోనండి. ఫైవ్ తీసుకున్నారు కదా, వీటిని మనం సర్కిల్ షేప్లో కట్ చేసుకుందాం. అది మీరు ఒక పెన్నుతో సర్కిల్ గీసైనా చేసుకోండి, లేదంటే ఇలా ఒక క్యాప్ పెట్టైనా సర్కిల్ షేప్లో కట్ చేయండి. ఇలా సర్కిల్ షేప్ చేసుకున్న తర్వాత నీడిల్ తీసుకున్నారు కదా, ఇలా 1 బై 1 మడిచి పెట్టండి. ఇలా 2 స్టెప్స్ ఉంది. పెట్టేసి ఇలా వదిలేయండి, ఎందుకంటే మనకి ఫ్లవర్ విచ్చుకున్నట్టు రావాలి కదా. ఇలా వదిలేసేయండి. 4 వచ్చినాయి నాకు. మీరు ఇలా కట్ చేసుకున్నా కూడా సర్కిల్ షేప్ వస్తుంది, లేదంటే ఇంకో షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇలా 4 షేప్స్ వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ థ్రెడ్ వదిలిపెట్టాం కదా, దాని లోపల నుంచి తీయండి. ఇలా వచ్చేస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మనం గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాం కదా, ఈ గ్రీన్ కలర్ దాన్ని కూడా సేమ్ ఇలాగే కట్ చేయండి. అంటే రౌండ్ వద్దు, స్క్వేర్ షేప్లోనే ఇలా ఉంచేద్దాం. స్క్వేర్ షేప్లోనే ఇలా ఉంచండి. ఇలా ఉంచి ఇలా 3 స్టెప్స్ తీసుకోండి. దీన్ని వచ్చేసి ఇలా మధ్యలో కట్ చేయండి. ఇలా ఇది కూడా అలాగే చేయండి. ఇలా చేస్తే మనకి ఈ షేప్ వస్తుంది, డైమండ్ షేపు. ఇలా విచ్చితే మనకి స్టార్ షేప్లో వస్తాయి. ఇలా స్టార్ షేప్లో వస్తాయి. వచ్చిన తర్వాత వాటిని ఇలా 2 ఈక్వల్గా పెట్టేసి నీడిల్ మధ్యలో నుంచి నీడిల్ తీయండి. అంతే, ఇంతే అండి. చాలా సింపుల్, ఈజీ. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇలా పట్టుకొని ఇలా ఒక 3 వేయండి. మళ్ళీ ఇటువైపు కొంచెం ఇలా పట్టుకొని ఇటువైపు ఒక 3 వేయండి. లోపల పింక్ కలర్వి నీడిల్కి వచ్చేటట్లుగా 3 వేయండి, ఎందుకంటే లోపలివి విడిపోకుండా విచ్చుకోకుండా మనకి ఇలా ఫ్లవర్ లాగా కనిపిస్తుంటుంది. అంతే అండి, చాలా సింపుల్ ఫ్లవరు. ఇవి నెట్ కొత్తగా వస్తున్నాయి కదా, టిష్యూ పేపర్ శారీస్, వాటికైతే బాగుంటాయి. నేను కుట్టిన శారీ అయితే ఇది. ఇలా చేశాను నేను, టాజిల్స్ వచ్చి. చాలా ఈజీ అండి, సింపుల్ డిజైన్ వచ్చి చాలా బాగుంటుంది. టాజిల్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. కలర్స్ ఇంకా మీ శారీ కలర్ని బట్టి మీరు కలర్స్ చూజ్ చేసుకోండి. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
कामेंट चेंडी अलागे कोत्तगा ना चैनल एवरैना चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब माय चैनल सब्सक्राइब चेसी सपोर्ट चेंडी मरेन्नो मंचि डिजाइनलतो मी मुंदुकोस्तानु अप्पटिवरकु चूस्तूने उंडंडी स्मार्ट आर्ट अंड डायग्राफ्स थैंक्स फर् वाचिंग నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై